ఎలా సంపాదిస్తేనే సంపాదించడమే ముఖ్యమని కొందరు భావిస్తారు అలా సంపాదించిన దానిలో కొంత దానం చేస్తూనే ఉన్నాం కదా అనుకుంటారు అలా దానం చేయడం వలన పాపం ఏదైనా ఉంటే కొంతవరకు నశిస్తుందని పైగా పుణ్యరాశి పెరుగుతుందని కూడా భావిస్తారు కానీ ఇలాంటి దానాలు చేయడం వల్ల పుణ్యరాశి ఏమాత్రం పెరగదని శాస్త్రాలు చెబుతున్నాయి దానం అంటే ఇవ్వడం అని అర్థం భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సాయం చేయాలి అలా చేసే దానం మనం ధర్మబద్ధంగా సంపాదించినదై ఉండాలి అవతలి వారు ఆపదలో ఉన్నప్పుడు ధర్మబద్ధమైన దనాన్ని దానంగా ఇవ్వడం వల్లనే అది నిజమైన దానం అవుతుంది అలాంటి దానం వల్లనే పుణ్యరాశి పెరుగుతుంది దాన గుణమంత గొప్పది ఏదీ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి సాధారణంగా పుట్టలు ఒక స్థాయి ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి కానీ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో కొండగా పెరిగిన పుట్టను చూడొచ్చు ఆ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు పూర్వం ఈ ప్రదేశంలో ఒక చిన్న పుట్ట ఉండేదట కాలక్రమంలో ఆ పుట్ట కొండగా పెరుగుతూ పోయిందని స్థానికులు చెబుతున్నారు రాజమ్మ అనే ఓ భక్తురాలని అనుగ్రహించడం కోసమే వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ అవతరించారని అంటారు ఆ రాజమ్మ పేరు కారణంగానే ఆ గ్రామానికి రాజంపల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు గొడ్రాలిగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న రాజమ్మ స్వామి కరుణ చేత సంతాన భాగ్యాన్ని పొందిందట అందువల్లనే ఈ కొండను గొడ్రాలి కొండగా పిలుస్తారు అలా ఈ కొండ చరిత్రలో నిలిచిపోయింది కొండ దిగువన రాజ్యలక్ష్మి సమేతుడైన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తుంటారు ఈ మూర్తిని ముచుకుంద మహర్షి ప్రతిష్ఠించినట్లు చెబుతారు సంతానం విషయంలో అవుతున్న వారు ఇక్కడి స్వామిని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారట సూసైడ్ దీనిని ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా వింటున్నాం చాలా మంది తమ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఇబ్బందులను తట్టుకోలేక తమ ప్రాణాలను తామే బలవంతంగా తీసుకుంటున్నారు అయితే ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మ ఏమవుతుంది అలాంటి వారి ఆత్మ స్వర్గానికి లేదా నరకానికి వెళ్తుందా లేదా నిజానికి ఆత్మహత్య అనేది అసహజంగా సంభవించే మరణం సహజ మరణానికి ఆత్మహత్యకు చాలా తేడా ఉంటుంది సూసైడ్ చేసుకునే వ్యక్తి పూర్తిగా కాన్షియస్ లోనే ఉంటాడు కామలోకం పూర్తిగా వాళ్ళను ట్రాప్ చేస్తుంది వాళ్ళు భూమి మీద జరిగే ప్రతి విషయాన్ని గుర్తించ వాళ్ళు ఎవరితో బంధాన్ని తెంచుకొని వెళ్లిపోయి ఉంటారో వాళ్ళను కూడా చూడగలుగుతారట ఉదాహరణకు తొంభై ఏళ్ళు జీవించాల్సి ఉన్న వ్యక్తి ఇరవై ఏళ్లలోనే ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన డెబ్బై ఏళ్ల జీవితాన్ని కామలోకంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అనుభవించాల్సిందేనట అంటే డెబ్బై ఏళ్ల తర్వాతే వాళ్ళ జీవిత కాలం పూర్తవుతుందనమాట వాళ్ళ పూర్తి జీవితకాలం పూర్తవకుండా మరణ ప్రక్రియ పూర్తి కాదు వాళ్ళ పూర్తి జీవిత కాలం ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడే వాళ్లకు నిజమైన మరణం పొందుతారట నిజంగానే ఎదుటి వ్యక్తి జీవిత కాలాన్ని మార్చేసే శక్తి చేతబడికి ఉంటుందా అసలు చేతబడి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చేతబడి అంటే మనుషుల గోర్లు జుట్టు సేకరించి మంత్ర ప్రయోగం చేసి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపుతారని ఓ విధానం ఉంది చేతబడిని బాణామతి చిల్లంగి అని కూడా అంటారు చేతబడి అనేది ఓ మంత్ర అని శత్రువులపై ప్రయోగించడానికి ఉపయోగించేవారని పలు గ్రంథాలు కూడా చెబుతున్నాయి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా అంతు చిక్కని అనారోగ్యం బారిన పడితే దానికి కారణం చేతబడి అని గుడ్డిగా నమ్మేస్తుంటారు దాని నివారణ కోసం మంత్రగాలను సంప్రదించి మళ్లీ చేతబడి చేయడంలో భాగంగా ఓ మనిషి బొమ్మను తయారు చేసి దానికి మంత్రించిన సూదులు గుచ్చుతారు చేయడం ద్వారా అదే బాధ చేతబడి ప్రయోగించిన వ్యక్తికి కలుగుతుందని మంత్రగాళ్ళ నమ్మకం అయితే ఇలాంటి మూఢ విశ్వాసాలు అసలు నమ్మకూడదంటున్నారు హేతువాదులు అసలు అన్నింటికంటే హీనమైన చేతబడి జనాల మనసులో జరిగేదే అంటున్నారు కొందరు మహాత్ములు దాంతో పోలిస్తే ఎదుటి వాళ్ళు చేయగలిగేది చాలా అత్యల్పం మనం చేసిన పాప పుణ్య కర్మలు ఫలితాలను ఎవరికి వారు తప్పక అనుభవించాల్సిందే అంటుంది శాస్త్రం ఈ కర్మలు మూడు విధాలు సంచితం ప్రారంధం ఆగామి ఇంతకు ముందు జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటారు దాని కారణంగా ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించేదంతా ప్రారంధం ఈ జన్మలో చేసిన కర్మ ఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది దానిని ఆగామి కర్మలుగా చెబుతారు భగవంతుడు ప్రతి జీవికి వారి కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడట ఏ కర్మఫలం ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయిస్తాడు జన్మాంతరాల్లో చేసిన పాప పుణ్య కర్మలే దుఃఖాలుగా సుఖాలుగా ఈ జన్మలో అనుభవంలోకి వస్తాయి ఈ జన్మలో సత్కర్మలు ఆచరిస్తే కర్మఫలం నశించి సద్గతులు కలుగుతాయి మనం చేసే పనులన్నీ భగవత్ సంకల్పంగా భావించినప్పుడు మంచి కర్మలు మాత్రమే చేయగలుగుతాం మాధవుణ్ణి ధ్యానిస్తూ మానవ సేవ చేయడమే మానవ జన్మకు సార్థకత గ్రహణాల సమయంలో దేవాలయాల తలుపులు ఎందుకు మూసేస్తారు అందుకు గల శాస్త్రీయ జ్యోతిష్య కారణాలంటే ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాల్లో అన్ని ఆలయాల తలుపులు మూసేస్తారు పురాణాల ప్రకారం సూర్యుడిని రాహువు మింగినప్పుడు సూర్యగ్రహణం చంద్రుడిని కేతువు మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణాలు ఏర్పడే సమయాన్ని చెడుకాలంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో రాహు కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు గ్రహణ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తద్వారా దేవాలయాలని విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది అందుకే గ్రహణ సమయంలో దేవాలయాల తలుపులు పూర్తిగా మూసేస్తారు ఇక శాస్త్రీయ కారణం ఏంటంటే గ్రహణ సమయంలో భూమిపై నేరుగా అతినీల లోహిత కిరణాలు పడటం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ టైంలో సూర్య చంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారట దీని కారణంగా ఆలయాలపై తీవ్ర చెడు ప్రభావం పడుతుంది అందుకే ప్రతికూల శక్తులు ఆలయాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి గ్రహణాల వేళ గుడి తలుపులను పూర్తిగా మూసివేస్తారు గ్రహణాల వల్ల మనకు చాలా హాని కలుగుతుందని మనపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు అందుకే గ్రహణం వేళ భోజనం చేయడం బయటకు వెళ్లడం పూజలు చేయడం వంటివి నిషేధించారు దీని వెనుక శాస్త్రీయ జ్యోతిష్యపరమైన కారణాలు చాలానే ఉన్నాయి అందుకే గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఆ సమయాన్ని చెడు సమయముగా భావిస్తారు అయితే గ్రహణం వేళ తులసిని ఆహారంలో చేర్చుకోవాలట ఎందుకంటే గ్రహణం వేళ సూర్యుడి నుంచి నేరుగా వెలువడే కిరణాలు వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి అందుకే ఈ సమయంలో ఆహార పదార్థాలు చెడిపోవచ్చు ఇలాంటి సమయంలో ఆహారంలో కాస్త తులసి ఆకులను వేయటం వల్ల సూర్యకిరణాల నుంచి వచ్చే విష పదార్థాలను నిరోధించవచ్చు అప్పుడు ఆహారం తీసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది పురాణాల ప్రకారం తులసి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదని నమ్ముతారు ప్రతిరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు కొందరైతే పర్వదినాల్లో మాత్రమే ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపించే వాళ్ళు మరికొందరు ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అలా కోరుకునే సమయంలో భక్తులు స్వామివారికి ఎదురుగా నించుని ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా భక్తులు ఒకవైపున అంటే స్వామివారికి ఎదురుగా కాకుండా ఏదో ఒక పక్కకి నిలబడి దర్శనం చేసుకోవాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చక స్వామి ఉండి పూజాభిషేకాలు నిర్వహించి హారతి ఇస్తుంటారు అదంతా స్పష్టంగా కనిపించాలంటే భక్తులు గర్భాలయం వెలుపల స్వామివారికి ఎడమ వైపు నిలబడాల్సి ఉంటుంది ఎవరైనా పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించామో అలాగే భగవంతునికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు ఒక పక్కకి నిలబడి నమస్కరించాలి ప్రధాన దైవానికి ఎదురుగా హనుమంతుడు గరుత్మంతుడు నంది వంటి ప్రతిమలు ఉంటాయి ఆ ప్రతిమలకు స్వామికి మధ్యలో నుంచోరాదనే మరో కారణంగా కూడా పెద్దలు ఇలా చెబుతుంటారు ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తెలుగు మాసాలలో వైశాఖ మాసం ఒకటిగా కనిపిస్తుంది వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఈ మాసంలో లక్ష్మీ నారాయణలను ఆరాధించడం వల్ల అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం అనునిత్యం విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల సకల శుభాలు కలుగుతాయట అంతేకాదు ఈ మాసంలో చేసే దానాలు అనేక రెట్ల ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి వైశాఖ మాసంలో ఎండలు మండిపోతుంటాయి కనుక ఈ మాసంలో మంచినీరు మజ్జిగ నిమ్మకాయ నీళ్లు చెరుకు రసం దానం చేయడం వల్ల పుణ్యరాశి పెరుగుతుంది ఇక ఈ మాసంలో మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి అందువల్ల బ్రాహ్మణులకు మామిడి పండ్లను దానం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయట దైవం స్వయంభుగా అవతరించిన క్షేత్రాల్లో అనేక మహిమలు కనిపిస్తుంటాయి మరెన్నో మహిమలు అనుభవంలోకి వస్తుంటాయి అలాంటి సంఘటనల వలన ఆయా క్షేత్రాల యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది అటువంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో తిరుమయం ఒకటిగా చెప్పుకోవచ్చు నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఈ క్షేత్రం చాలా ప్రత్యేకంగా దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడి స్వామివారు సత్యగిరినాథుడు అమ్మవారు ఉయ్య పేరుతో పూజాభిషేకాలు అందుకుంటున్నారు సత్యదేవతకు స్వామి ప్రత్యక్షమైన కారణంగా ఈ క్షేత్రాన్ని సత్యవ్రత క్షేత్రమని పిలుస్తారు ఇక్కడి తీర్థాలలో ఒకటి సత్యతీర్థం పేరుతోనే పిలువబడుతోంది అయితే చాలా కాలం క్రితం ఒక రోజు రాత్రి ఆలయంలోని స్వామివారి మూర్తిని అపహరించడానికి దొంగలు వచ్చారట స్వామివారి విగ్రహాన్ని తాకడానికి వాళ్ళు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా ఆదిశేషువు నిజరూపాన్ని ధరించి ఆ దొంగలపై విషాన్ని వెదజల్లినట్టుగా స్థల పురాణం చెబుతోంది ఈ కారణంగానే స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనేది భక్తుల అపార విశ్వాసం